कृति हेलो गाइस अंदर की मुंदुगा हैप्पी हैप्पी दिवाली अंडी ఈ దివాళీ మీ అందరి లైఫ్లోని మంచిగా స్పార్కల్స్ అండ్ బ్రైట్నెస్ తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఐ హోప్ ఈ దివాళీ మీ అందరూ చాలా బాగా చేసుకుని ఉంటారని. సో యా ఈరోజు వచ్చేసి దివాళీ రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు టైం 4 అలా అవుతుంది. టైం 4 అయింది కానీ బయట క్లైమేట్ అయితే చాలా డార్క్గా ఉండిందండి. వర్షాలు పడుతున్నాయి కదా. కృతి చూసారా పడుకోలేదు. ఆఫ్టర్నూన్ అందరూ పడుకున్నారు కానీ ఇది మాత్రం పడుకోలేదు. ఏంటంటే నాకు కలర్ సజెస్ట్ చేస్తుందంట, ఏం కలర్ వేయాలి అన్నీ అదే చెప్తుందంట. బట్ అంతా పింక్ వేసేమని చెప్పిందండి. పింక్ వేయలేదని కాసేపు ఏడ్చింది అనమాట. సో యా నేను ఈరోజు ముగ్గులో డిఫరెంట్ డిఫరెంట్ స్టెన్సిల్స్ యూజ్ చేశాను. ఇదే ఫస్ట్ టైం నేను స్టెన్సిల్స్ యూజ్ చేసి ముగ్గు వేయడం. ఏంటంటే ముగ్గు పర్ఫెక్ట్గా రాకపోతే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట. సో అందుకే నాకు ఎక్కువ టైం తీసేసుకుంటుంది. నియర్లీ 1 అవర్ పైనే పడుతుంది నేను ముగ్గు వేయాలంటే. అందుకే కొంచెం ముందుగా స్టార్ట్ చేశాను. సో నేను ముగ్గు కంప్లీట్ చేసేసరికి అక్కడ లైట్స్ కూడా ఆన్ చేసేసారు. చూసారా ఏంటంటే నాకు అన్ని సైడ్స్ కూర్చొని వేయడానికి అవ్వలేదండి. ఎందుకంటే మా ఆపోజిట్ వాళ్ళు తమిళియన్స్ అనమాట. సో ఆల్రెడీ నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. సో వాళ్ళు కూడా ముందు రోజు దివాళీ చేసుకున్నారు. సో తను ముందు రోజే ముగ్గు వేసింది. ఆ ముగ్గు ఇంకా ఇప్పటికీ చాలా బాగుందన్నమాట. సో యా ఎందుకు దాన్ని పాడు చేయడం అని ఇటువైపు రెండు వైపులనే కూర్చొని చాలా కష్టపడ్డాను. సో మొత్తానికి ఇలా వచ్చింది. ఫుల్ వైబ్రెంట్గా వచ్చినాయి కలర్స్ అయితే. సో దివాళీ అంతా ముగ్గులోనే కనిపించింది నాకు. అండ్ తర్వాత వచ్చేసి 5:30 అయింది కదా. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గర కూర్చున్నానండి. అండ్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే అయితే అత్తయ్య వాళ్ళు ఉంటారు లేదంటే మేము అక్కడికి వెళ్తాము. సో పూజ ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట. సో నాకు ఈ పనులు అయితే ఉండవు. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను చేయడం పూజ, లక్ష్మీ పూజ లైక్ దివాళీ రోజు. అండ్ యా గౌరీ వచ్చేసి మొత్తం అంతా రెడీ చేశారండి. మా ఇంట్లో అయితే ఫుల్ సపోర్ట్ పూజలకి జెంట్స్. సో యా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారే కానీ పక్కన పిల్లలు అయితే ఫుల్ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నేను ఎక్కడో విన్నానండి లైక్ పూజ మొత్తం వాళ్ళు చేయాలి అండ్ వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ మనం చేయాలి అని. ఇది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు కానీ నాకు నచ్చుతుంది. సో మా ఇంట్లో మ్యాక్సిమం అదే ఫాలో అవుతాము. అండ్ మ్యాక్సిమం ఆయన అవైలబుల్గా ఉండరు కానీ వీలైనంత వరకు ఫాలో అవుతాము. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మా ఇంటికి గెస్ట్స్ వచ్చారనమాట. ఎవరు అనుకుంటున్నారా? మా ఆడపడుచు పిల్లలండి, అంటే గౌరీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు అనమాట. సో యా మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము. అండ్ ఈరోజు వీడియో అయితే మొత్తం వాళ్ళే షూట్ చేశారు. ఇంకా మన వీడియోస్లో కొన్ని రోజులు వాళ్ళు కూడా కనిపిస్తారనమాట. నైవేద్యానికి నేను పాయసం ఒకటే చేశానండి. లైక్ మార్నింగ్ అయితే పులిహోర అవి చేశాను. అండ్ అలానే అత్తయ్య వాళ్ళు పిల్లలు వచ్చారు కదా, వాళ్ళతో కొన్ని స్నాక్స్ పంపించారనమాట. సో అవన్నీ నేను మార్నింగ్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పూజ దగ్గర పెట్టిన ప్రమిదల్లో దీపాలు వెలిగించి ముందు గుమ్మం ముందు పెడతాము. అండ్ తర్వాత ఎక్స్ట్రా టీ లైట్ క్యాండిల్స్ ఇవన్నీ వెలిగిస్తాను అనమాట. సో యా ఎవ్రీ దీపావళికి ఇది ఒక మ్యాండేటరీ పిక్ కదా అందరికీ, దీపాలు పట్టుకొని. బట్ వీళ్ళని వీడియో తీయమంటే, సారీ ఫోటో తీయమంటే వీడియో తీశారు. అండ్ ఇక్కడ వచ్చేసి పువ్వులు మిగిలాయని చెప్పి మా ఆయన తీసుకొచ్చి ముగ్గులో వేశారు. అండ్ నాకైతే ఐడియానే రాలేదు అయ్యో పువ్వులు వేద్దాము అని. బట్ పువ్వులు వేసేసరికి మంచి ఫెస్టివ్ వైబ్స్ వచ్చేసినాయి. అండ్ ఆ దీపాలు అవన్నీ అయితే ఎంత వైబ్రెంట్గా కనిపించినాయి అంటే కళ్ళకి అదొక అవార్డ్ ఏమంటారు, లైక్ కళ్ళకి అదొక మంచి అట్రాక్టివ్గా అనిపించినాయి. మా ఆయన అయితే తన క్రియేటివిటీ అంతా చూపిస్తున్నారు. ముగ్గులోనే కాకుండా మొత్తం అంతా వేసేస్తారు పువ్వులు. సో యా యాక్చువల్గా ప్రతి ఇయర్ అయితే చాలా బాగా చేస్తానండి. లైక్ దివాళీ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాను ఎలా చేయాలి ఎలా చేయాలి అని. బట్ ఈసారి అన్నీ నా పైనే పడిపోయేసరికి ఎక్కువగా ఏమీ చేయలేదు అనుకున్నట్టుగా. బట్ యా నాకెందుకో ఈ పార్ట్ వీడియో చాలా బాగా నచ్చింది. సాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు వీడియో షూట్ చేయడానికి కుదిరింది. లేదంటే ట్రైపాడ్ పట్టుకొని నాకు అటు ఇటు తిరగడానికే సరిపోయేది. బట్ యా ఈసారి అయితే ఫొటోస్ అవి కొంచెం బాగానే వచ్చినట్టు అనిపించినాయి నాకు. ఇప్పుడు వచ్చేసి టైం 7:38 అలా అవుతుంది. సో యా నార్మల్గా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్చుకోవచ్చు. బట్ మాకేంటంటే ఇక్కడ 7:30 అయ్యేసరికి మా కమ్యూనిటీలో వాళ్ళందరూ కిందకి దిగి అక్కడ క్రాకర్స్ అవి కాల్చడం స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఫుల్గా లైటింగ్ అది ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. సో యా వీళ్ళు వచ్చేసి కిందకి దిగిపోతున్నారు క్రాకర్స్ పట్టుకొని. ఈ వ్లాగ్లో కృషి ఎక్కడా కనిపించడు, వాడు ఆల్రెడీ కిందకి దిగిపోయి ఆర్ట్ స్టార్ట్ చేస్తాడు. సో యా నేను వాళ్ళు వెళ్ళగానే మీకు చిన్న లివింగ్ రూమ్ టూర్ చూపిస్తున్నాను, నేను ఎలా డెకర్ చేసుకున్నాను అనేది. సో
డోర్ దగ్గర నుంచి మెయిన్ డోర్ దగ్గర నుంచి లివింగ్ రూమ్ ఈ విధంగా కనిపిస్తుందండి. మంచిగా బ్లింక్ అవుతూ ఉన్నాయి కదా. సో యా దాని తర్వాత లోనికి వెళ్తే ఎంట్రన్స్లోనే నేను ఈ విధంగా కన్నయ్యను పెట్టాను. ఇది అయితే కన్నయ్య వేరే డైరెక్షన్లో ఉంటారు, బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ పెట్టాను అనమాట. సో యా ఇంకా చాలా బాగా చేయాల్సి ఉండింది, బట్ నేనైతే నార్మల్గా ఇలానే చేశాను. నా దగ్గర అయితే ఒక సెంటర్ టేబుల్ ఉండేదండి గ్లాస్ది, అది పగిలిపోయింది. సో చిన్న టేబుల్ పెట్టి దానిపైన టవల్ వేసి అరేంజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా టీ లైట్స్ పెట్టాను అనమాట కిందన. అండ్ లివింగ్ రూమ్లో మెయిన్ పార్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా అయితే ఎంత బాగా కనిపిస్తుంది అంటే గౌరీ అయితే ఏదో హోటల్లో ఉన్నట్టుంది అని అన్నారు. చాలా చాలా బాగా సెట్ అయింది. లైట్స్ ఆన్ చేసి ఉన్నప్పటికన్నా ఆఫ్ చేసినప్పుడు ఇంకొంచెం బ్రైట్గా కనిపించినాయండి ఈ స్టార్స్. అండ్ ఇక్కడ ఉన్న క్యాండిల్ హోల్డర్స్ని నేను డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాను లైక్ 2 ఇయర్స్ బ్యాక్, బట్ ఇప్పటికీ చాలా బాగున్నాయి. అండ్ పక్కనున్న ఎంటీ గ్లాసెస్ ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా పిల్లలతో నేను వాటర్ క్యాండిల్స్ చేపిద్దాం అనుకున్నానండి, బట్ నాకు టైం సెట్ అవ్వలేదు, అలానే కృషి అయితే చేతికే అందలేదు. బట్ ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈ స్టార్స్ని గౌరీ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశారు. నేను చాలాసార్లు తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. సో వర్త్ బయింగ్ అని చెప్పొచ్చు. ఇవి కొన్ని వచ్చేసి లైక్ 6 వచ్చేసి పెద్ద స్టార్స్ వచ్చినాయి, అండ్ 6 వచ్చేసి చిన్న స్టార్స్ వచ్చినాయి. చిన్నవి ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, ఇవి అనమాట. నాకు అలా కట్టెన్కి కరెక్ట్గా సరిపోయినాయి ఇవి. సోయా అండ్ వీట్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఈ మ్యారీగోల్డ్ గార్లెండ్స్ కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో ఇవి కూడా వర్త్ బయింగ్. అండ్ క్వాలిటీ వైజ్ అండ్ కలర్ వైజ్ అంతా కూడా చాలా బాగున్నాయి, మంచి బ్రైట్ లుక్ వచ్చింది. ఇంకొక వాళ్ళకి హ్యాంగింగ్ షెల్ఫ్స్ ఉన్నాయి కదా. సో యా ఈ హ్యాంగింగ్ షెల్ఫ్స్ ఎవరికైనా తెలియకపోతే డిఐవై అండి, నేనే చేశాను, మన ఛానల్లో ఉండింది, కావాలంటే చెక్ చేయొచ్చు. సో వాటికి గౌరీ బర్త్డేకి తీసుకున్న ఫెయిరీ లైట్స్ని యాడ్ చేశాను, బట్ అవి కొంచెం బ్యాటరీ తక్కువయ్యి డల్ అయినాయి. బట్ ఈ ప్లేస్లో ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయండి. బట్ ఎవరికి ఫోటో తీయడానికి టైం లేదు, అండ్ తీయించుకోవడానికి టైం లేదు. నేను మాత్రం ఒక 2 ఫొటోస్ తీయించుకున్నాను. అండ్ కిందకు వెళ్ళేసరికి కృతి ఫ్రాక్ చూసారా, ఇది వచ్చేసి మమ్మీ కుట్టి పంపించిందండి. ఈరోజే కొరియర్ వచ్చింది, నేను అది మార్నింగ్ వ్లాగ్లో చూపిస్తాను. నా వరకు అయితే క్రాకర్స్ని కాల్చడం కన్నా చూడడం చాలా ఇష్టం. ఒక టైంలో అయితే ఫుల్గా కాల్చేసేదాన్ని, లైక్ పెద్ద పెద్దవి కాల్చేదాన్ని. బట్ తర్వాత వాటి ప్రైజెస్ తెలిసిన తర్వాత ఒక 2 మినిట్స్ హ్యాపీనెస్ కోసం ఇంత ఖర్చు పెట్టేస్తున్నామా, దీని బదులు అవి ఎవరికైనా ఇస్తే యూజ్ అవుతాయి కదా అనేది నా ఫీలింగ్ అండి. నా ఫీలింగ్ మాత్రమే, అండ్ నా ఫీలింగ్ని ఎవరి మీద రుద్దను నేను. ఈవెన్ గౌరీ వాళ్ళైనా కొనుక్కుంటారు, ఆడుకుంటారు, సో అది వాళ్ళ ఇష్టము. నేనైతే కొంచెం దూరంగా ఉంటాను, చూస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ యా టౌన్షిప్ చూసారా ఎంత బాగుండిందో, మెలమెల మెరిసిపోతుంది. యాక్చువల్గా అయితే అందరూ రెడీ అయిపోయి కిందకు వచ్చి క్రాకర్స్ కాల్చుకున్న తర్వాత ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు లైక్ ఒక బ్లాక్ నుంచి ఒక బ్లాక్కి అందరూ వచ్చి విష్ చేసుకునే వాళ్ళం అనమాట. చాలా చాలా కలర్ఫుల్గా ఉండేది. బట్ కోవిడ్ వల్ల ఎవరు ఎవరిని కలవలేదు, ఎవరికి వాళ్ళు కాల్చుకొని వెళ్ళిపోయారు. అండ్ యా మీకు ఆల్రెడీ తెలుసు కదా మా టౌన్షిప్లో కొంచెం బాగా ఎక్కువగా ఫాలో అవుతున్నామని. కృతి ఫ్రాక్ అయితే ఫుల్గా మెరిసిపోతుంది. లైక్ అది ఒక 2 డేస్ బ్యాక్ వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేసి నాకు ఇలా బార్బీ ఫ్రాక్ కావాలి అంటే మమ్మీ అప్పటికప్పుడు కుట్టి పంపించిందనమాట. అసలు ఆ రోజుకి వస్తుందని కూడా అనుకోలేదు. సో కొరియర్ కూడా టైంకి వచ్చేసరికి వేస్తే ఫిట్ కూడా బాగా సెట్ అయిపోయింది. అండ్ బ్యాక్ నెక్ చూసారా భలే సెట్ అయింది కదా. సో యా ఇలా అయినాయి దివాళీ సెలబ్రేషన్స్ అయితే. ఇంటికి రాగానే ముందుగా చేసేది స్వీట్ తినడం అనమాట. సో యా ఇక్కడ కృతి అయితే ఇంక మమ్మల్ని వదిలేసిందండి, వాళ్ళ బావలతోనే ఉంటుంది. అండ్ ఫ్రెష్ అయిపోయి తర్వాత వీళ్ళు వీడియో కాల్స్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి గౌరీ వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతున్నారు. తనకి కూడా ఒక చిన్న పాప ఉంది, లైక్ కృతి కన్నా 1 ఇయర్ పెద్దదనమాట. ఈయన అందుకే అన్ని ముద్దులు పెట్టేస్తున్నారు. అండ్ యా టీవీలో వచ్చేసి బిగ్ బాస్ వస్తుంది. ఏది ఏమైపోయినా నేను బిగ్ బాస్ చూడడం మాత్రం మాను. అండ్ గౌరీకి నాకు ఇక్కడే గొడవ వస్తుంది. ఒకవేళ ఆయన నన్ను చూడలేకపోయినా
ఎర్లీ మార్నింగ్ అయినా లెగ్స్ చూసేస్తానన్నమాట. ఈరోజు ఏదో నాగార్జున వచ్చారు కాబట్టి ఆయన చూడనిస్తున్నారు. వెరీ గుడ్. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఏంటంటే ఈసారి అయితే నేను దివాళీ అస్సలు మేనేజ్ చేసుకోలేకపోయానండి. లైక్ ఎప్పుడు ప్రతి ఇయర్ దివాళీకి అయితే అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు, లేదంటే మేము అక్కడికి వెళ్తాము. సో యా ఎప్పుడు వాళ్ళే ఉంటారు కాబట్టి నాకు ఓన్లీ డెకోర్ ఇవన్నీ నేను చూసుకునేదాన్ని, మిగతావన్నీ అత్తయ్య మావయ్య వీళ్ళందరూ చూసుకునేవారు. బట్ ఇప్పుడు అన్నీ నేనే చేసుకోవాల్సి రావడం నాకు మేనేజ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది అనమాట. ఎందుకంటే పూజ ఈవినింగ్ కూడా ఉంటుంది కదా. సో యా ఐ థింక్ నేను బాగానే చేశాను అనుకుంటున్నాను. అదే అత్తయ్య వాళ్ళు ఉంటే ఇంకా డ్యూటీలు అవి కొట్టించేవారు అనమాట. ఈసారి అయితే మేము అలాంటివేమి చేయలేదండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో యా ఆల్రెడీ 9 అయిపోయింది, ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఆకలి వేసేస్తుంది. సో నా వీడియో అయితే ఇది. ఐ హోప్ మా సెలబ్రేషన్స్ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.